హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఎవరైతే ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే ఆర్ఆర్బి జాబ్స్ కోసం అప్లై చేయాలని ఎదురు చూస్తుంటారు. సో వాళ్లకు చాలా చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఆర్ఆర్బి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు క్వాలిఫికేషన్స్ చేంజ్ చేయబోతున్నట్లు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్. ఇది ఆర్ఆర్బి నుంచి రిలీజ్ చేసిన నోటీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రైల్వే బోర్డు అని క్లియర్ గా హెడ్డింగ్ కూడా మెన్షన్ చేశారు. ఇది 14/6/2019 రోజు రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఆల్ జోనల్ రైల్వేస్ కి రిలీజ్ చేసిన నోటీస్ అనమాట. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ 1, అంటే గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించింది ఫ్రెండ్స్. ఆర్ఆర్సి లెవెల్ 1 ఉన్నాయి కదా, దానికి సంబంధించింది అనమాట. ఆఫ్ ది పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7th CPC అని క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మ్యాటర్ ఏం మెన్షన్ చేశారంటే, ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ దట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ నోటిఫైడ్ ఆఫ్టర్ 15/6/2019 ఇన్ లెవెల్ 1 ఆఫ్ పే మ్యాట్రిక్స్ ఇన్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ దట్ ఈస్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్స్ అండ్ క్యాటరింగ్ వింగ్ ఆఫ్ రైల్వేస్ విల్ బి 10th ప్లస్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ NAC గ్రాంటెడ్ బై NCVT or 10th plus ITI as has been prescribed with a board's letter of event number dated 27/7/2017 అని ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఆర్ఆర్సి 2019 కి గ్రూప్ డి కి సంబంధించి 100,000 పైగా వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు కదా, దానికి కేవలం 10th క్లాస్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని అక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇక లాస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫర్దర్ గా ఏ నోటిఫికేషన్ అయితే ఈ లెవెల్ 1 జాబ్స్ కి సంబంధించి రిలీజ్ అవుతాయో దానికి కేవలం 10th క్లాస్ తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అంటే NAC NAC కంప్లీట్ చేసిన వాళ్ళు, అది NCVT నుంచి గ్రాంటెడ్ అయి ఉండాలన్నమాట, వాళ్ళు అప్లై చేయొచ్చు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏవేవి అని కూడా ఇక్కడ లిస్ట్ కూడా మెన్షన్ చేశారు. ఇదే నోటీస్ నే అన్ని లాంగ్వేజెస్ లో అన్ని నేషనల్ మీడియాస్ కి న్యూస్ పేపర్స్ కి మీరు ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేయండి అనేది ఇక్కడ క్లియర్ గా కింద మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. త్వరలోనే అన్ని రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ కి అలానే అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కూడా ఈ నోటీస్ అనేది వీళ్ళు సెండ్ చేసి అన్ని అఫీషియల్ సోషల్ మీడియాలో కానీ అన్ని ఆర్ఆర్బి అఫీషియల్ సోషల్ మీడియాలో కానీ లేదా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో కానీ లేదా నేషనల్ న్యూస్ పేపర్స్ లో కానీ వీళ్ళు పబ్లిష్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అంటే ఏ బోర్డుకి ఆయా లాంగ్వేజ్ లో వీళ్ళు ట్రాన్స్లేట్ అనేది చేసి పబ్లిష్ అనేది త్వరలోనే చేయడం అనేది జరుగుతుంది. ఇది రీసెంట్ గా ఆర్ఆర్సి 2019 కి అయితే ఇది వర్తించదు ఫ్రెండ్స్. ఏవైతే 15/6/2019 తర్వాత నోటిఫికేషన్స్ అనేది ఆర్ఆర్బి నుండి లెవెల్ 1 పోస్టులకు రిలీజ్ అవుతాయో దానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. కానీ ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో వాళ్ళకి హెవీగా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. వాళ్ళు చేసినా కూడా మాకు యూజ్ లేదు అని చాలా మంది బాధపడుతున్నారు, వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే 10th క్లాస్ తో టెక్నికల్ జాబ్స్ కొట్టాలి అని కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యూచర్ లో జరిగే ఆర్ఆర్బి గ్రూప్ డి లేదా లెవెల్ 1 పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటుంటారో, అంటే మీకంటే తక్కువ ఏజ్ ఉండి వాళ్ళు ఇప్పుడే 10th క్లాస్ చదువుతూ, వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కి ఎవరైతే అప్లై చేశారో 10th క్లాస్ వాళ్ళందరూ, వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయితే మరి ఫర్దర్ గా వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోలేరు, ఎందుకంటే క్వాలిఫికేషన్ చేంజ్ అయింది కాబట్టి. అందుకని ఈ నోటిఫికేషన్ కి వాళ్ళు బాగా ప్రిపేర్ అనేది అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.